శ్రీశైలం మల్లన్న భక్తులకు దోర్నాల టోల్ గేట్ దగ్గర గంటన్నర పాటు ఎక్కువ సమయం కేటాయించాలని కేంద్రానికి ప్రపోజల్ పంపిస్తామన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రస్తుతం దోర్నాల దగ్గర రాత్రి 9 గంటలకే గేట్ క్లోజ్ చేయడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకో గంటన్నర సమయం ఎక్కువ కేటాయించాలని ప్రపోజల్ పెడతామన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి మంత్రిని దర్శించుకున్నారు. ఆలయ ఇవో లవన్న, అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికి దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాల్ని అందించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారి పరిరక్షణ కోసం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ట్రాఫిక్ అంతా కూడా ఆపడం జరుగుతుంది. దాన్ని యథావిధిగా అదేవిధంగా చేస్తూ రాత్రి 10:30కు ఆఫ్ చేసి తెల్లవారుజామున 4:30 నుంచి మొదలు పెట్టే విధంగా ఒక ప్రపోజల్ పంపించాము. అది తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేసి మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి 30 ఎకరాలు మా స్థానిక శాసనసభ్యుడు, మా చైర్మన్ గారు, జీవో గారు అందరూ కూడా అడిగారు కాబట్టి ఆ 30 ఎకరాలు వేస్ట్ భూమి కావాలి, వీళ్ళ ఆధీనంలోనే పూజలు అన్నీ నిర్వహించే చోట్లనే ఉంది. ఇక్కడ ఎస్టీపీ నుంచి ఏదైతే శుద్ధి చేసిన నీరు వస్తుందో అది 30 ఎకరాలలో గడ్డి వేసుకునేదానికి, ఆవులను ఒకే చోట కట్టేయకుండా వాటిని అప్పుడప్పుడు వదిలిపెడితే ఆరోగ్యకరంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా వారు అడిగారు. అది కూడా పరిశీలిస్తాం, తప్పకుండా అది కూడా చేస్తామని తెలియజేస్తాం. ఒక నెల లోపల జాయింట్ సర్వే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసి దేవాలయ భూములకు బౌండరీని నిర్ణయిస్తే వీళ్ళు మాస్టర్ ప్లాన్ అమలు చేసుకునేది కానీ ఇతర కార్యక్రమాలు చేసుకునేది కానీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక నెల రోజులు టైం ఫ్రేమ్ పెట్టి అది సపోజ్గా చేయాలని చెప్పి ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.